ब्रदर्स जिंदगी ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ముందు వీడియోలో ప్రామిస్ చేసినట్టుగా ఇవాల కెనడాలో అపార్ట్మెంట్ టూర్ చూపిస్తాను మీకు నా బ్యాక్ గ్రౌండ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది టూ అపార్ట్మెంట్స్ లో మేము బేస్మెంట్ అపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో లోగా చూద్దాం ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్ బయట నుంచి ఇలా ఉంటుంది ఇంటికి పక్కనే సెపరేట్ గా ఎంట్రన్స్ ఇచ్చారు ఈ ఎంట్రన్స్ ఓన్లీ మాకు సెపరేట్ గా ఓనర్స్ తో సంబంధం ఉండదు ఇంకా ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మాకు విడిగా వేరే ట్రాష్ క్యాన్స్ ఇచ్చారు రీసైక్లబుల్ అలాగే నార్మల్ ట్రాష్ అండ్ లెఫ్ట్ సైడ్ కి మెట్లు ఉంటాయి మెట్లు దిగి కిందకి వెళ్తే ఇంటికి మెయిన్ డోర్ వస్తుంది హలో వెల్కమ్ ఇది ఒక 2 బెడ్ 1 బాత్ అపార్ట్మెంట్ నేను ఇప్పుడు అపార్ట్మెంట్ అంతా మీకు చూపిస్తాను అట్ ద సేమ్ టైం లాస్ట్ వీడియోలో షాపింగ్ చేశాం కదా ఆ సామాన్ అంతా ఎలా సర్దుకున్నానో కూడా చూపిస్తాను ఓకేనా సో ఎంట్రన్స్ లో చిన్న కోల్డ్ స్టోరేజ్ ఏరియా ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్ ఏమన్నా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ ఏరియా అన్నమాట అండ్ ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ కిచెన్ వచ్చింది కిచెన్ లోకి ఎక్కువ స్టఫ్ తీసుకోలేదు బేసిక్ గా ఏవైతే యూస్ఫుల్ అవుతాయో అవే తీసుకున్నాను అవి ఇప్పుడు మీకు చూపిస్తాను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మనకి అపార్ట్మెంట్ తో పాటే వస్తుంది పైన ఫ్రీజర్ లో నేను ఐస్ క్రీమ్స్ మీట్ సొరకాయలు సమోసా ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను అండ్ కింద మన రెగ్యులర్ స్టఫ్ పెట్టుకున్నాను అంత ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదు జస్ట్ నార్మల్గా పెట్టుకున్నాను ఎగ్స్ కర్డ్ అలాగే మనకు కావాల్సిన సాలడ్స్ వెజిటబుల్స్ మష్రూమ్స్ క్యారెట్స్ అలాగే లెఫ్ట్ సైడ్ డోర్లో కర్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిల్క్ కెచప్స్ అలాంటివన్నీ స్టోర్ చేసుకున్నాను మేము ఇక్కడ ఒక 1 month ఉంటాము తర్వాత ఇండివిజువల్ హౌస్కి మూవ్ అవుతాము ఆ హౌస్ 1 month తర్వాత అవైలబుల్గా ఉందన్నమాట సో నేను ఎక్కువ సామాన్ కూడా తీసుకోలేదు అండ్ కిచెన్లో స్టోరేజ్ కంటైనర్స్ అలాంటివి కూడా ఏమీ తీసుకోలేదు తర్వాత తీసుకుందామని ఇక్కడ ఐలాండ్లో టోస్టర్ అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ మైక్రోవేవ్ కూడా తీసుకున్నాము మైక్రోవేవ్ దీంతో పాటు రాలేదు యూనిట్తో అందుకని మేము సెపరేట్గా కొన్నాము అలాగే డిష్ వాషర్ కూడా ఇవ్వలేదన్నమాట అందుకే డిష్ డ్రైయింగ్ మ్యాట్ ఒకటి తీసుకుని దాని మీదే నేను ఎప్పటికప్పుడు వాష్ చేసేసి డ్రై చేసేస్తున్నాను కిచెన్ పక్కన చిన్న లివింగ్ ఏరియా వచ్చింది ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంది అపార్ట్మెంట్గా ఈ బేస్మెంట్ని రీకన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి వెంటిలేషన్ ఎక్కువ ఇచ్చారు జనరల్గా బేస్మెంట్స్కి చూస్తే అంత వెంటిలేషన్ ఉండదు చిన్న చిన్న విండోస్ ఉంటాయి ఇప్పుడు నేను కిచెన్ ర్యాక్స్ చూపిస్తాను పర్ఫెక్ట్గా నీట్గా ఆర్గనైజ్ చేయలేదు జస్ట్ సింపుల్గా పెట్టుకున్నాను తర్వాత ఎలాగో మూవ్ అవ్వాలి కదా అని చెప్పి ఇక్కడ పైన ర్యాక్లో నేను స్పూన్స్ ఫోక్స్ నైఫ్స్ అలాగే మన కిచెన్ కావాల్సిన గరిటెలు అలాంటివన్నీ తీసుకున్నాను. అండ్ కింద ర్యాక్లో ప్లేట్స్, కప్స్ అండ్ గ్లాసెస్ పెట్టాను. ఈ ప్లేట్స్ సెట్ నేను నిన్న షాపింగ్లో వాల్మార్ట్లో తీసుకున్నాను. గ్లాసెస్ కూడా సెట్లా వచ్చింది, అది కూడా అక్కడ తీసుకున్నాను. విడిగా మగ్స్ తీసుకున్నాను. అండ్ దాని కింద షెల్ఫ్లో వచ్చేసి గ్రాసరీస్ పెట్టాను తీసుకున్నవి, అండ్ కొన్ని స్నాక్స్ కూడా ఇందులో పెట్టుకున్నాను. అండ్ దాని కింద మిస్లేనియస్ అనమాట, కొన్ని కప్స్ అలాగే బేబీ మిల్క్ పౌడర్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. అండ్ దాని పక్కన అవెన్ వచ్చింది. ఇక్కడ ప్యాంట్రీ సెపరేట్గా లేదు కాబట్టి అవెన్లోనే కొన్ని నేను స్టోర్ చేసుకున్నాను, లైక్ బౌల్స్, బేకింగ్ కావాల్సినవి, ఇంకా కొన్ని ర్యాండమ్గా అలా సర్దుకున్నాను. అండ్ అవెన్ కింద ఇంకొక డ్రా వచ్చింది, ఆ డ్రాలో కూడా కొన్ని ర్యాండమ్ స్టఫ్ పెట్టాను. అండ్ దాని పక్కన ఇంకొక పెద్ద షెల్ఫ్ ఇచ్చారు, అందులో నేను రైస్ బ్యాగ్స్, ఆయిల్స్ అండ్ గ్లాసెస్ వాడనివి, ఇంకా కొన్ని బ్యాగ్స్ పెట్టుకున్నాను యాక్సెసిబుల్గా ఉంటాయని. సింక్ కింద ఒక పెద్ద ర్యాక్ ఇచ్చారు, అందులో నేను ట్రాష్ బ్యాగ్స్, బ్రషెస్, క్లీనింగ్ సోప్స్ అలాంటివన్నీ పెట్టాను. అండ్ సపరేట్గా ఒక చిన్న ట్రాష్ క్యాన్ ఇచ్చారు, అది ప్రొడ్యూస్ వేస్ట్కి అనమాట. అంటే మనం వంట చేసేటప్పుడు కూరగాయలు తొక్కు అలాంటివన్నీ వస్తాయి కదా, వాటన్నిటినీ సపరేట్గా పడేయాలి. యుఎస్లో అయితే రీసైక్లబుల్ ట్రాష్ అండ్ నార్మల్ ట్రాష్ ఈ రెండే ఉంటాయి, బట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఇలాగ ప్రొడ్యూస్ వేస్ట్ని సెపరేట్గా ట్రాష్ చేస్తున్నారు. సింక్ పైన ఇంకొక పెద్ద షెల్ఫ్ ఇచ్చారు, అందులో కూడా నేను స్టఫ్ అంతా ర్యాండమ్గా సర్దుకున్నాను. లెఫ్ట్ సైడ్కి మెడిసిన్స్ పెట్టుకున్నాను కింద ర్యాక్లో అందుబాటుగా ఉంటాయని. దాని పక్కన ఘీ, అలాగే బ్రేక్ఫాస్ట్కి ఓట్ మీల్, దాని పక్కన కొన్ని బేకింగ్ కావాల్సినవి అవన్నీ పెట్టుకున్నాను. పైన నేను జిప్లాక్స్ అలాగే పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను, అవి కూడా తెచ్చుకున్నాను. జిప్లాక్స్ ఎందుకంటే నేను కంటైనర్స్ కొనలేదని చెప్పాను కదా, అందుకని ఓపెన్ చేసిన ప్రతిదీ పాడకుండా ఉంటుందని జిప్లాక్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. దాని పక్కన ఇంకొక చిన్న షెల్ఫ్ వచ్చింది, ఇందులో స్నాక్స్, ఆయిల్స్ అలాంటివి పెట్టుకున్నాను. నేను పాప్కార్న్ తీసుకున్నాము, అలాగే మ్యాష్మెలోస్ అండ్ నట్స్, అలాగే పైన గ్రౌండ్ నట్స్, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ అనమాట, అవి కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ పక్కన ఇంకొక పెద్ద షెల్ఫ్ ఇచ్చారు, అందులో నేను కుకింగ్కి కావాల్సిన గిన్నెలు, పాట్స్, ప్యాన్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టాను. అలాగే కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకున్నాను పెద్దవి, ఎందుకన్నా యూజ్ అవుతాయని, అవి కూడా ఇక్కడ సర్దుకున్నాను. అలాగే స్టవ్ పైన వెంట్ ఫ్యాన్ ఇంకా లైట్ ఇచ్చారు, కుకింగ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్కి ఇంకొక షెల్ఫ్ ఉంది, ఇక్కడ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను, అన్ని జిప్ లాక్స్లో పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. పైన పెద్ద దాంట్లో ఏమో మైదా అండ్ గోధుమ పిండి అండ్ షుగర్ అలాంటివి పెట్టుకున్నాను. సో మెయిన్గా కుకింగ్ కావాల్సినవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. అండ్ కార్నర్కి ఐలాండ్ మీద ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే బ్లెండర్ జార్ అవన్నీ కూడా పెట్టుకున్నాను, అవి యాక్సెసిబుల్గా ఉంటాయని. అండ్ ఇంకా రైస్ కుక్కర్ తీసుకున్నాను, మన ఇండియన్ కుకింగ్లో రైస్ కుక్కర్ చాలా ఇంపార్టెంట్ కదా, సో అది ఫస్ట్ తీసుకున్నాను. సో ఆరం కూడా మనతో పాటు జాయిన్ అయ్యాడు, వాడు కూడా మీకు హోమ్ టూర్ చూపిస్తాడు అనమాట. ఇక్కడ వెనుక మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక బెడ్రూమ్, యాక్చువల్లీ ఇది మేము యూజ్ చేయట్లేదు, మేము తెచ్చుకున్న స్టఫ్ అంతా కూడా ఇక్కడ ఫిల్ చేసి పెట్టాము. ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు, అండ్ మోస్ట్లీ మేము ఎక్కువ స్టఫ్ తెచ్చుకోలేదు, ఒక బెడ్ ఒకటి, దానికి బెడ్షీట్స్ కూడా నిన్న షాపింగ్ లో తీసుకున్నాము. యుఎస్ లో మా ఇల్లు చూసే ఉంటారు, మేము ఇల్లంతా బోల్డ్ సామాన్తో నింపేసాము, बट इप्पुडु कांट्रास्ट गा मेम एम चेद्दाम अनुकुन्नामंटे असलु सामान्य बेर बिन्नम तीसुकुंदाम अनुकुन्नामु सो एंतैते अवसरमो अंते सामान उंटायि इक्कड इप्पुडु वाश्रूम इक्कड इच्चारु बेड्रूम्स पक्कन ఇక్కడ ఒక చిన్న డెన్ ఏరియా ఉంది దాని సురేష్ తన ఆఫీస్ రూమ్ చేసుకున్నాడు అది చూద్దాం ఇప్పుడు సో ఇదండి మా అపార్ట్మెంట్ టూర్ కెనడాలో ఇలాగా స్మాల్ అండ్ హంబుల్ బిగినింగ్ స్టార్ట్ చేశాము మీకు నచ్చిందా నచ్చితే గనుక తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే నా ఛానల్ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా Instagram పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి అక్కడ నేను లేటెస్ట్ పోస్ట్ వీడియోస్ అన్ని కూడా పెడతాను సో తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై